నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 19 భారీగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ మూవీని అనిల్ రావుపూడి తెరకెక్కించారు, తమను సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మించారు. ఇతర కీలక పాత్రల్లో ప్రియాంక జవాల్కర్, అర్జున్ రాంపాల్ ఇందులో కనిపించారు. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇది ఇలా ఉంటే బాలయ్యను చూసి నేర్చుకోవాలంటుంది ఓ హీరోయిన్. తెలుగులో ప్రయాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోష్ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్టీఆర్ తో ఊసరవెల్లిలో నటించి అదరగొట్టింది. ప్రస్తుతం హిందీలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా ఈ భామ ట్వీట్ చేస్తూ, బాలకృష్ణ గారు ఈ వయసులోనూ సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు, ఆయన్ని చూసి బాలీవుడ్ నటులు నేర్చుకోవాలి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాలయ్య లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి విషయానికి వస్తే, ఈ సినిమా ఓటీటీ విషయంలో ఓ అప్డేట్ వచ్చింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. భగవంత్ కేసరి మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులు పొందింది. ఈ క్రమంలో ఈ సినిమా నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తోంది. థియేటర్స్ లో ఇరగదీస్తున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి. ఈ సినిమా అమెరికాలో $1 మిలియన్ వసూలు చేసి వావ్ అనిపించింది. అంతేకాదు, ఈ సినిమాతో బాలయ్య ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. విషయంలోకి వస్తే, సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఓ అరుదైన రికార్డ్ ను నమోదు చేశాడు. వరుసగా తన 3 సినిమాలు అమెరికాలో $1 మిలియన్ సాధించి అదరగొట్టాయి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి, ఇక లేటెస్ట్ గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి, ఈ 3 సినిమాలు వరుసగా అమెరికాలో $1 మిలియన్ వసూలు చేసి వావ్ అనిపించాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ సాధించి కేక పెట్టించింది. ఇది కూడా బాలయ్య కెరీర్ లో అరుదైన రికార్డు గా చెప్పొచ్చు. ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటిస్తూ మంచి కమర్షియల్ హిట్ అందుకోవడం అదృష్టం అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అంతేకాదు, వరుసగా 3 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 50 కోట్ల షేర్ మార్క్ ను అందుకుని హ్యాట్రిక్ సొంతం చేసుకున్న హీరోగా సంచలనం సృష్టించాడు బాలయ్య. భగవంత్ కేసరి ఇప్పుడు 50 కోట్ల షేర్ మార్క్ అందుకోగా, గతంలో అఖండ, వీరసింహారెడ్డి కూడా 50 కోట్ల షేర్ అందుకున్నాయి. ఇప్పుడు మరోమారు ఆ ఘనత సాధించి సీనియర్ హీరోల్లో తానేంటో నిరూపించుకున్నాడు. చిరంజీవి 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నారు. ఆచార్యతో ఒకసారి, వాల్తేరు వీరయ్యతో మరోసారి. అయితే బోలా శంకర్ తో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన మిస్ అయింది. ఇక భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ప్రపంచ వ్యాప్తంగా 66 కోట్ల షేర్ అందుకుని దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. గతంలో బాలయ్య సినిమాల బిజినెస్ విషయానికి వస్తే, వీరసింహారెడ్డి 73 కోట్లు, అఖండ 54 కోట్లు, రూలర్ 24 కోట్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 70 కోట్లుగా ఉంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషలకు కలిపి 40 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు బాలయ్య సినిమాలన్నీ దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది. వేములవాడ భీమకవి, నిప్పురవ్వ తర్వాత బాలయ్య నటించిన తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా ఇదొకటే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా బాలయ్యకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.